గజ్వేల్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ కృష్ణారెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ముఖ్యంగా జడ్చర్ల పట్టణంలో 93 కేసులు నమోదైనట్లు, ఈ ప్రాంతాన్ని కంటైన్మెంట్ జోన్లుగా ప్రకటించినట్లు, అలాగే మాస్కులు లేకుండా ప్రజలు తిరగొద్దని తెలిపారు. మున్సిపాలిటీ నుంచి ఉదయం, సాయంత్రం, మధ్యాహ్నం 3 సార్లు కూడా పిచుకారీ చేయటం జరుగుతుందని తెలిపారు. వారికి సంబంధించిన ఆహార పదార్థాలను, కూరగాయలు కూడా మున్సిపాలిటీ సిబ్బంది అందజేస్తున్నారన్నారు. గజ్వేల్ పట్టణంలో కేసులు పెరిగే అవకాశాలు ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, పోలీసులు మున్సిపల్ మరియు వైద్య సిబ్బందికి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఎవరికైనా ఇలాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్య సిబ్బంది గాని, పోలీసులకు గాని, మున్సిపల్ సిబ్బంది గాని తెలియజేయాలని, తమ ప్రాణాలు కాపాడుకోవాలని మున్సిపల్ కమిషనర్ కృష్ణారెడ్డి తెలిపారు. మెయిన్గా ఎవరైతే క్వారంటైన్ లో ఉంటారో వాళ్ళకు విజ్ఞప్తి ఏంటంటే, క్వారంటైన్ లో ఉన్నామనే దాన్ని దృష్టిలో పెట్టుకుని బయటకు వెళ్లకుండా గృహ నిర్బంధం త్వరగా చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి. ప్రజానీకం అందరికీ కూడా సంతలు, వారాంతపు సంతలు, డైలీ మార్కెట్లు వీటన్నిటికీ కూడా వెళ్లకుండా తక్కువగా ఎప్పుడైతే ఉంటారో ఆ సమయాన్ని చూసుకొని షాపింగ్స్ అన్నీ కూడా చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి. ఏదైనా సింటమేటిక్ ఉంటే వెంటనే తమకి దగ్గరలో ఉన్నటువంటి డాక్టర్ని సంప్రదించేసి ఏది సంబంధించినటువంటి వ్యాధో, ఏ దేనికి సంబంధించినటువంటి దాంట్లో ముందుగా నిర్ధారణ అయిన తర్వాత దానికి సంబంధించినటువంటి ట్రీట్మెంట్ తీసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఏదైనా సింటమేటిక్ సంబంధించినటువంటి ఏదైనా ఉంది అనుకుంటే ముందుగా ముఖ్యంగా మున్సిపల్ యంత్రాంగానికి తెలియజేసినట్లయితే దానికి సంబంధించినటువంటి ప్రికాషనల్ మెజర్స్ అయితేనేమి ఇన్ఫెక్టెడ్ మెటీరియల్తో స్ప్రే చేయడం అన్నీ కూడా చేస్తా ఉంటాం.